పోయిన భాగంలో ఈ చుమి గ్యాడ్సే వాటర్ ఫాల్స్ గురించి మాట్లాడాం. అంటే దీన్ని భారతదేశం నుంచి తిరిగి ఎలా పొందాలి అని మీకు వైబో యూజర్స్ చైనాని అడిగారు, చైనా దేశాన్ని అడిగారు, నువ్వు ఎందుకురా వెనక్కి తీసుకోవు, ఈ వాటర్ ఫాల్స్ మనది కదా, ఇవాళ ఇండియా కంట్రోల్లో ఎందుకు ఇది ఉంది అని అడిగినప్పుడు, నీకు భయమా, భారతదేశం మీద దాడి చేయడానికి నువ్వు భయపడుతున్నావా అంటే, మీరు చూడండి, నేను దీని మీద ఒక స్వాట్ అనాలిసిస్ కూడా చేశాను. అంటే స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్, దీనికి సంబంధించి చైనా యొక్క బలం ఏంటి, బలహీనత ఏంటి అని చెప్పి మనం మాట్లాడాం. 2-3 వారాల క్రితము మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఒకవేళ చైనా భారతదేశం మీద దాడికి దిగితే మీకు చైనా దగ్గర ఉండే ఆ ఎయిర్ ఫోర్స్ బలం ముందు ఇండియా నిలబడలేదు. అంటే ఏంటంటే ఈ పత్రికలంతా కూడా ఫారిన్ ఫండింగ్ మీద రన్ అయ్యే పత్రికలు, అంటే మన దేశంలోనే ఉంటారు, మన దేశంలో మనము పెట్టే ఫుడ్డే తింటూ ఉంటారు కానీ మనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. ఇలా చాలామంది ఉంటారు. వీళ్ళు ఏంటంటే దేశ ద్రోహులని ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం, వీళ్ళకి దేశం మీద ఎటువంటి ప్రేమ అభిమానాలని ఉండవు, ఉండకపోగా విదేశీయుడు ఇచ్చే డబ్బులు పెట్టుకొని మన దేశంలో ఉంటూనే మనకు వ్యతిరేకంగా రాస్తూ ఉంటారు. సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఒకవేళ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మీద దాడికి దిగితే నిజంగానే మనం ఓడిపోతామా, వాళ్ళు గెలుస్తారా, వాళ్ళ దగ్గర మనకన్నా అడ్వాన్స్డ్గా ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి అంటే ఫైటర్ జెట్స్ ఉన్నాయా, సో ఇది మన ప్రశ్న. ఇప్పుడు మనం ఎంత సైంటిఫిక్గా మాట్లాడినా, ఎన్ని ఆధారాలు చూపించినా కొంతమంది పని కట్టుకొని ఇలాంటి దుష్ప్రచారం అనేది చేస్తూ ఉంటారు. బాబోయ్ చైనాతో ఇండియా యుద్ధానికి ఎలా దిగుతుంది, చైనా దగ్గర ఎలాంటి విమానాలు, కొంతమంది అయితే G20 ఏమంటే వాళ్ళ దగ్గర G20 లాంటి విమానం ఉందిట కదండి, అది చాలా ప్రమాదకరమైన విమానం ఇంట కదా అని చెప్పి ఇలాంటి నేను ఎంతోమంది ఎన్నో మెసేజ్లు చూశాను, ఎన్నో వార్తలు చదివాను. నిజంగానే G20 లాంటి విమానాలు అంత ప్రమాదకరమైన విమానాలా, అసలు భారతదేశంతో చైనా ఈ యుద్ధం అనేది చెయ్యగలదా అంటే ఇది ఒక పచ్చి అబద్ధం అండి, ఇదంతా కూడా దుష్ప్రచారం. అంటే ఇండియా యొక్క ఎయిర్ ఫోర్స్ ప్రపంచంలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అనేది మనం తెలుసుకోవాలి. అంటే మీరు World War II అనండి, పాకిస్తాన్తో మనం చేసిన యుద్ధాలు అనండి, వీటన్ని గమనించినప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది చాలా అడ్వాన్స్డ్గా ఉంటారు. అడ్వాన్స్డ్గా ఉండడం అంటే ఏంటి, విమానాలు కాదండి, ఈ వింగ్ కమాండర్ల యొక్క ధైర్య సాహసాలు అనేవి మీరు ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు చైనా వాడు మన మీద దాడి చేస్తే మనం ఓడిపోతామా అనేది మళ్ళీ మాట్లాడాలి. ఎందుకు అంటే దీని మీద మనం ఎంత క్లియర్గా ఉంటే, ఎంత క్లారిటీతో ఉంటే అప్పుడే మనం ఏంటంటే ఇండియా ఏ విధంగా విజయం సాధిస్తుంది అనేది మనం చూడగలం. ఇప్పుడు మనం హిమాలయాల గురించి మాట్లాడుతున్నాం. దగ్గర 2,500-2,700 కిలోమీటర్లు కలిగిన మంచుతో కప్పబడిపోయి ఉండే కొండ ప్రాంతాలు ఇవి. 100కు పైగా చాలా పెద్ద మీకు మంచు కొండలు అనేవి హిమాలయాల్లో ఉంటాయి. సో దీని మీద ఒక దేశం, ఈ దేశం పేరు టిబెట్, అంటే దీనే రూఫ్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పి అంటారు. టిబెట్ అనే దేశము మీకు 15,000 అడుగుల పైన, అంటే 5,000 మీటర్లకు పైగా మీకు ఉండే ఒక ప్రాంతము ఇక్కడ. అంటే ఈ భూభాగాన్ని, ఈ దేశాన్ని చైనా వాడు ఆక్రమించుకున్నాడు. సో ఇప్పుడు చైనా వాడికి ఎయిర్ బేసెస్ అనేవి టిబెట్లోనే ఉంటాయి. మరి ఏమంటున్నాను, 15,000 అడుగులకు పైగా అంటున్నాను, 5,000 మీటర్లకు పైగా. ఆటోమేటిక్గా మీరు ఊహించుకోండి, ఎవరైనా కైలాస మానస సరోవరానికి వెళ్ళిన వాళ్ళు మీరు టిబెట్లోకి వెళ్ళుంటారు, అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు చెప్పండి. 16,000 అడుగులకి వెళ్ళిన వెంటనే మీకు టోటల్గా ఆక్సిజన్ అనేది మీకు అందదు, అంటే ఏమైపోతుందంటే ఊపిరి కూడా ఆడదు. సో అలాంటి ప్రదేశంలో ఇమీడియట్గా మీకు సివియర్ మౌంటైన్ సిక్నెస్ అని చెప్పేసి, అంటే ఏఎంఎస్ అంటారు, ఇది వచ్చేస్తుంది. విపరీతంగా తలపోటు ఎందుకు వస్తుంది అంటే మీకు అక్కడ ఆక్సిజన్ అందదు. అంటే సముద్ర మట్టంలో మీరు చూసారనుకోండి, 20.9% మీకు ఆక్సిజన్ అనేది ఉంటే, మీకు పైన టిబెట్కి వెళ్ళారనుకోండి below 10% మీకు ఆక్సిజన్ ఉంటుంది. అంటే మీకు గాలిలో ఆక్సిజన్ అందక మనకు ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు చూడండి, వాళ్ళ దగ్గర 6 ఎయిర్ బేస్లు అనేవి ఉన్నాయి, ఇంకొక 2 వాళ్ళు నిర్మిస్తున్నారు, అంటే ఇక్కడ టిబెట్లో. సో ఈ ఎయిర్ బేసెస్ అన్నీ కూడా దగ్గర 3,000 మీటర్స్కు పైనే, అంటే 13,000-14,000 అడుగులకి పైనే. సో ఆటోమేటిక్ ఏమవుద్ది, ఆక్సిజన్ లేదు అన్నాను కదా. ఒక వింగ్ కమాండర్ వెళ్ళి చైనాలో ఉండే, చైనాలో ఇప్పుడు వాళ్ళు ఆపరేట్ చేస్తున్నవి J-10, J-11 అని 2 యుద్ధ విమానాలు, ఎక్కి కూర్చున్నాడు, స్టార్ట్ చేస్తున్నాడు అనుకోండి, ముందు ఇంజిన్ స్టార్ట్ అవ్వదు. ఎందుకంటే ఆ చలి ఏ లెవెల్లో ఉంటుందంటే ఇంజిన్ స్టార్ట్ అవ్వడమే కష్టం. తరువాత ఇంజిన్ స్టార్ట్ అవ్వాలనుకోండి మీకు ఎయిర్ ప్రెషర్ అనేది చాలా ఉండాలి, అంటే దీన్నే థ్రస్ట్ అంటాం. ఈ థ్రస్ట్ ఉంటే, ఎయిర్ ప్రెషర్ ఎక్కువ ఉంటేనే మీకు ఇంజిన్ అనేది స్టార్ట్ అవుతుంది. తరువాత మీరు రన్వేలోకి వెళ్ళాలి, వెళ్ళిన తరువాత ఆ వెయిట్ను మీకు ఎయిర్ సపోర్ట్తోనే లిఫ్ట్ చేయాలి. సో ఇన్ని చెయ్యాలి అంటే మీకు టిబెట్లో మీకు అక్కడ ఉండే వాతావరణం ఎప్పుడూ కూడా చైనా ఎయిర్ ఫోర్స్కి అనుకూలంగానే ఉండదు.
ఎప్పుడు కూడా జరగదు. మోర్ ఓవర్ చూడండి, చైనా వాళ్ళు J-10 J-11 అంటున్నాను చూసారా, వీటికి వీళ్ళు AL-31 అని చెప్పి రష్యా దేశానికి సంబంధించిన ఇంజిన్స్నే వాడతారు. మీరు ఎక్కడైనా చైనాకు సంబంధించిన ఎయిర్ ఫోర్స్లు వరుసగా విమానాలు చూడండి, ఫ్రంట్ లైన్లో అంతా కూడా ఈ రష్యా ఇంజన్లు ఉండే విమానాలనే వాళ్ళు ఆపుతారు. అంటే మీకు హైఫై మోస్ట్ సాఫిస్టికేటెడ్ ఇంజిన్స్ ఉండే విమానాలని మాత్రమే మీరు టిబెట్ దగ్గర ఆపరేట్ చేయగలరు. కానీ ఇప్పుడు చైనా ఏం చేస్తుంది, రివర్స్ ఇంజనీరింగ్ అని కూడా చేస్తారంటే రష్యా యొక్క ఇంజిన్లను చూసుకొని సో ఈ ఇంజిన్స్ యొక్క ప్రోటోటైప్ని తయారు చేసి వీళ్ళ విమానాల్లో అమరుస్తారు. కానీ ఇవి ఎంత చీప్ అంటే, అంటే చైనా ప్రోడక్ట్ అంటేనే చీప్ అని మాట్లాడుకుంటాం చూసారా, ఈ యుద్ధ విమానాల్లో ఈ ఇంజిన్లు కూడా అంత చీప్గానే ఉంటాయి. సో అలాంటప్పుడు ఇంత ఒక క్లిష్టమైన పరిస్థితిలో వీళ్ళ విమానాల్లో కూర్చొని స్టార్ట్ చేసి వీళ్ళు ఇండియా దాకా రావాలంటే, ఆ 2060 కిలోమీటర్లు వీళ్ళు ట్రావెల్ చేయాలంటే ఇండియా అప్పటి వరకు చేతులు ముడుచుకొని వీళ్ళు ప్రశాంతంగా అక్కడ కూర్చొని ఉంటారా? మీరు లడాక్ని వదిలేస్తే భారతదేశంలో ఉండే 20 ఎయిర్ స్ట్రిప్స్ కూడా మీరు చూసారనుకోండి, అన్నీ కూడా మీకు 1000 అడుగుల దగ్గరే ఉంటుంది. అంటే మీకు ఇంకా అసీమరా తీసుకున్నారనుకోండి, 350 అడుగులు మీకు ఆ సీ లెవెల్ కన్నా పైన ఉంటుంది. అంటే ఏంటి, మనకు ఆక్సిజన్ అనేది పూర్తిగా అందుతుంది. మన ఇంజిన్లు ఇమీడియట్గా స్టార్ట్ అయిపోతే ఇంకా రాఫల్స్లో ఉండే ప్రత్యేకత ఏంటంటే కోల్డ్ స్టార్ట్ అనే ఫెసిలిటీ ఉంది. ఇవాళ సుకాయ్ విమానాల్లో అంతా కూడా మనం ఇలాంటి మోడిఫికేషన్ చేసాం. ఏంటి, అవే రష్యా ఇంజిన్లే, చైనా దగ్గర ఏముందో మన దగ్గర అదే ఉంది, కానీ మనం మోడిఫై చేసాం. ఎలాగా, కోల్డ్ స్టార్ట్ అనబడే ఫెసిలిటీని మన సుకాయ్ విమానాల్లో పెట్టాము. ఇదే ఫెసిలిటీ మీకు రాఫల్ విమానాల్లో కూడా ఉంటాయి. సో అలాంటప్పుడు మన దగ్గర ఉండే 20 బేసుల్లో నుంచి మన విమానాలు మీకు టిబెట్లోకి వెళితే అక్కడ 6 ఎయిర్ బేసులు పెట్టుకొని నానా తిప్పలు పడుతూ ఉంటాడు. అసలు విమానమే స్టార్ట్ కాదు, స్టార్ట్ అయితే గొప్ప అనుకుంటాడు. అలాంటి పరిస్థితిలో భారత ఎయిర్ ఫోర్స్ వాళ్ళ మీద దాడికి దిగితే మీకు చైనా నిలబడుతుందా? ఆ ప్రాంతాల్లో ఆ కోల్డ్ వెదర్లో చైనా వాళ్ళు ఒక విమానాన్ని స్టార్ట్ చేసి ఇండియా దాకా రావడం అనేది జరిగే పనే కాదు. మరి ఇది చైనాకు తెలియదా అండి? మరి ఇంత అడ్వాన్స్డ్ కంట్రీ కదా, మరి వాళ్ళు కూడా ఇవన్నీ ఆలోచిస్తారు కదా? అంటే వాళ్ళు ఎంత ఆలోచించినా, నేను చెప్తున్నా కదా, 5th జనరేషన్ విమానాల్లో కూడా ఇదే సమస్య. ఇంకా మీకు ఒక విషయం చెప్పనా, రష్యా వాడు సుకాయ్లో ఇలాంటి AL-31 ఇంజిన్లు అమర్చినప్పుడు వాడు చెప్పిన ఒకే ఒక విషయం ఏంటంటే, హిమాలయాల మీద 15,000 అడుగులకు పైకి వెళ్ళినప్పుడు ఈ ఇంజిన్ల పనితనము కొంచెం కష్టముగానే ఉంటుంది, ఆ ఎయిర్ ప్రెషర్ అనేది లాగుతూనే ఉంటుంది, అంత ఫాస్ట్గా టేకాఫ్ అవ్వదు, అంత ఫాస్ట్గా ఇది ప్రయాణించలేదని స్వయంగా రష్యా వాడే ఒప్పుకున్నాడు. సో దీన్ని బట్టి ఏంటి, ఇండియాకున్న అడ్వాంటేజ్ చైనాకు ఎప్పుడూ కూడా ఉండదు. వాళ్ళు ఎన్ని యుద్ధ విమానాలు తీసుకొచ్చినా, ఎంత సాఫిస్టికేటెడ్ ఫైటర్ జెట్స్ వాళ్ళు తీసుకొచ్చినా కూడా ఖచ్చితంగా ఇండియాతో వచ్చేటప్పటికీ మన దగ్గర ఉండే యుద్ధ విమానాలు వీటి స్పీడ్ ముందు, వీటి పనితనం ముందు, మన వింగ్ కమాండర్స్ ముందు చైనా వాళ్ళు ఎప్పుడూ నిలబడలేరు. కాబట్టే మనం ఇండియా చాలా ఈజీగా ఈ యుద్ధంలో గెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే 450 కొత్త యుద్ధ విమానాలను వీళ్ళు కొంటున్నారంటే ప్రపంచంలో ఇవాళ వరకు ఏ దేశము ఒకేసారి 450 యుద్ధ విమానాలు కొనలేదు. ఎందుకంటే మిరాజ్ లాంటి విమానాలు ఆల్రెడీ బాగా పాత పడిపోయి వాటి ప్లేస్లో ఈ 450 ఎయిర్క్రాఫ్ట్స్ అంటే ఈ ఫైటర్ జెట్స్ను తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. రేపు ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా భారతదేశం అనే ఈ దేశము సురక్షితంగా ఉండాలి, శత్రువులు ఎప్పుడు కూడా కన్నెత్తి మన మీద చూడకూడదన్న ఒకే ఉద్దేశంతోనే ఇన్ని పనులు జరుగుతున్నాయి. కాబట్టి నేను చెప్పేది ఒకటే, చైనా వాడు తలకిందలు తపస్సు చేసిన భారతదేశం మీదకి వచ్చి, లడాక్ దగ్గరకు వచ్చి, లేదా అరుణాచల్ ప్రదేశ్ లాంటి ఆ ప్రాంతాలకు వచ్చి వాడు మనతో తలపడలేడు. ఒకవేళ వాడు తలపడినా చావు దెబ్బ తింటాడు. ఎందుకంటే ఈ సుకాయిలు యుద్ధ విమానాలే కాదండి, వీటిలో బ్రహ్మోస్ లాంటి మిజైల్స్ను మనం ఆల్రెడీ మోహరించి ఉంచాము. సో ఇది మనం గమనించాలి. కాబట్టి ఇలాగ పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాళ్ళు, ఎక్కడ పడితే ఏదేదో రాసేవాళ్ళు, ఇలాంటి కబుర్లు మీరు నమ్మకండి. చైనా వాడు ఏ పరిస్థితిలో ఇండియా మీద దాడికి దిగడు. ఒకవేళ వాడు దిగినా కూడా వాడు చావు దెబ్బ తింటాడనేది మాత్రం చెప్పగలను. మరి దీని మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.